కొన్ని విత్తనాలను నాటబోతున్నానండి। ఇవి అన్ని కూడా సెకండ్ బ్యాచ్ విత్తనాలు। పైన కొన్ని సోర విత్తనాలు బీర విత్తనాలు అన్ని కూడా నాటుకున్నాను ఇంతకు ముందే। ఒక 10 డేస్ అవుతుంది వర్షాలు స్టార్ట్ అవగానే నాటుకున్నాను। అలాగే మాకు నేలలో కూడా ఉంది కదా, నేలలో కూడా అన్ని విత్తనాలు సోర బీర పొట్ల కాకర ఇలాగా అన్ని విత్తనాలు నాటేసుకున్నాను। అంటే అన్ని ఒకేసారి వస్తాయి అని చెప్పి ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాను అన్నమాట। ఈ రోజు ఈ పైన వచ్చి నాటుకుంటున్నాను। బీన్స్ అన్ని రకాలు కాకర బీర పొట్ల సోర పెట్టడం లేదు, సోర ఆల్రెడీ పెట్టేశాను। ఇంకొక 2-3 వెరైటీలు ఉన్నాయి అవి పెట్టుకుందామని ఆ 2-3 వెరైటీల వరకు తీసుకొచ్చాను। అలాగే ఇంకా ఆల్రెడీ నాటిన విత్తనాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా చూపిస్తానండి। నమస్తే, నా పేరు భవాని, ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం। బీన్స్లో అండి నాకు తెలిసిన నాకు తెలియని అన్ని రకాలు కనిపించినవన్నీ తీసుకున్నాను అన్నమాట। అందుకే ఇన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి। ఇవన్నీ వేసి చూడాలి ఎలా వస్తాయి అన్నది। తర్వాత ఇక్కడ ఇది బుడందోస అంటారు కదండి, ఆ సీడ్స్ ఫ్రెండ్ ఒకళ్ళు షేర్ చేశారు। ఇంకా చెమ్మ కింద వేసాను కానీ పైన కూడా ఉంటే బాగుంటుందని। ఇంకా ఇవి కాకర అండి, పొట్టి కాకర అలా ఉన్నాయి। గుత్తిబీరలోనే పొడుగు రకం కూడా ఉంది। ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ అండి, మాకు ఇంట్లో కాసింది అయితే ఒకటి ఉంచాను। ఇవి వింగిడ్ బీన్స్, పర్పుల్ కలర్లో వచ్చేటటువంటి వింగిడ్ బీన్స్ ఇవి। అలాగే ఇవి పొట్ల, ఇవి పర్పుల్ లీమా బీన్స్ అని లేతగా ఉన్నప్పుడు కోసుకొని కూరలాగా చేసుకోవచ్చు। ఇవి ఎండిపోయిన తర్వాత కూడా ఇలా సీడ్స్ రాజ్మా టైపు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటాయి ఇవి కూడా। సో ఇవి క్లౌ బీన్స్లో కూడా 2 రకాలు ఉన్నాయండి, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి 2 ఉన్నాయి వేరియేషన్। వింగిడ్ బీన్స్ ఇదొకటి సో ఇలా ఉన్నాయి। ఇవన్నీ నాటుకుందాం, ఇవన్నీ కూడా పాదుకు సంబంధించినవి పాదులు। ఇంకా బెండ ఇలా గోడ్చికుడు అంటే ముందే పెట్టేశాను, ఇవి కాపు కూడా వచ్చాయి। ఇవన్నీ పిందెలు చూసారా, ఇక్కడ గోడ్చికుడు పిందెలు 2 months దాటిందండి, ఇది వేసి 2 months దాటింది। మధ్యలో రాలేదు అని చెప్పి మళ్ళీ వేస్తే ఇవన్నీ ఇలాగా వచ్చాయి, ఇంత హైట్ అయ్యాయి, పూత మీద ఉన్నాయి అన్నీ కూడా। ఇంకా ఇదైతే పిందెలు వచ్చాయి, చూడండి ఎంత బాగా వస్తుందో। ఇంకొక విషయం అండి, విత్తనాలు నాటుకునేప్పుడు మనము వర్మి కంపోస్ట్ కానీ ఘనజీవామృతం ఉంటే ఇవి 2 కలిపి వేసుకొని విత్తనాలు పెట్టుకుంటే మనము వేసిన మొక్క చూడండి ఇక్కడ ఎంత హెల్దీగా వచ్చిందో, ఇలా చాలా హెల్దీగా వస్తుంది అన్నమాట। ఇది చిన్న మొక్కనే, ఫస్ట్ ఇది విత్తనం వేసేటప్పుడు ఘనజీవామృతం వర్మి కంపోస్ట్ కలిపి వేశాను, ఎంత హెల్దీగా వచ్చింది చూడండి। ఇది కూడా అంతే, అవి 2 కలిపి వేసుకొని వేసినటువంటి విత్తనాలు ఇవి। ఇలా తెచ్చుకున్నాను, ఇందులో ఘనజీవామృతము వర్మి కంపోస్ట్ 2 ఉన్నాయి। ఇది ఒక పిడికడ ఇలా వేసుకొని విత్తనం వేస్తే బాగుంటుంది, చాలా హెల్దీగా వస్తుంది। ఇక్కడ ఎల్ షేప్లో ఉన్నాయండి గ్రో బ్యాగ్స్, ఇటు వచ్చి అక్కడేమో ఆ లైన్లో బెండలు వేశాను, నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చి టమాటో నారు వేసుకున్నాను, మధ్యలో బంతి కూడా వేసుకున్నాను। బంతి కంపల్సరీ వేసుకోవాలి మనము, ఏవైనా పెస్ట్ ఉంటే అది తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట, దానివల్ల మనకి టమాటోలు కానివ్వండి పక్కన పచ్చిమిర్చి కానివ్వండి హెల్దీగా ఉంటుంది। ఈ లైన్లో వింగిడ్ బీన్స్ క్లౌ బీన్స్ వేస్తే ఇటు పక్కకి ఫ్రీగా అల్లుకుపోతాయి అని చెప్పి ఇక్కడ వేస్తున్నాము। ఇంక ఇక్కడ బీర వస్తుందండి ఇప్పుడే, ఇవి చాలా రోజుల క్రితం వేసినవి। ఇక్కడ ఈ బీర విత్తనం నేను కొత్తగా పెట్టాను। ఇవి ఫ్లవరింగ్ మీద ఉన్నాయి అన్నమాట. సో ఇలా ఉంటే మనము వెంటనే నెక్స్ట్ మొక్క రెడీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మళ్ళీ అది ఫ్లవరింగ్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక సీడ్ వేసుకోవాలి. అలా వేయటం వల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఈ బీరలైనా సొరలైనా ఇవి కంటిన్యూస్గా మనము తీసుకోవచ్చు. ఇంకా అక్కడ చూసారా వాటర్ మెలన్, అది వాలంటీర్గా వచ్చిందండి. అంటే నేను వేసినప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో వచ్చి పెరుగుతున్నాయి. అవి కూడా పిందెలు వేసాయి. ఒకదానికి బరువు ఎక్కువగా ఉందని చెప్పి ఆ నెట్టెడ్ కవర్ ఒకటి కట్టాను నేను. వర్షం పడిందండి మాకు నిన్న, అందుకని సాయిల్ అంతా పచ్చిగా ఉంది. ఒకసారి సాయిల్ని అంతా కలిపేసి లూజ్ చేసుకుందాము. చేసిన తర్వాత వింగ్డ్ బీన్స్, క్లవ్ బీన్స్, వింగ్డ్ బీన్స్లో పర్పులు, ఇలా సోరకాయలకి బీరకాయలకి ఈ క్లవ్ బీన్స్ వీటికన్నిటికి కూడా షెల్ అనేది, పైన షెల్ అనేది హార్డ్గా ఉంటుంది. వీటిని మనము నానబెట్టుకొని పెట్టుకోవచ్చండి. అయితే మాకు వర్షాలు బాగా పడుతున్నాయి, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, అందుకని చెప్పి నేను నాటేస్తున్నాను. మనకి క్లైమేట్ వేడిగా ఉండి కొంచెం నానబెడితే కూడా తొందరగా వస్తాయన్నమాట. 3 పెడుతున్నానండి. ఈ గ్రో బ్యాగ్ పెద్దదండి. దీంట్లో నేను మీకు చూపించాను కదా కంపోస్ట్ ప్రిపరేషన్, అది చేసినటువంటి గ్రో బ్యాగ్. ఇందులో సొర విత్తనాలు పెట్టుకున్నాను, 3 పెట్టుకున్నాను. ఇంకోటి దోస మెన్యూర్లో వచ్చేసింది. చిన్న చిన్నవన్నీ తీసేసి ఒక ప్లాంట్ ఉంచాను, అది చాలా హెల్దీగా వచ్చింది. చూడండి ఇక్కడ ఇది 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 ఇవి 3 సొర నేను వేసినటువంటి విత్తనాలు. ఇంకా ఇదేమో చాలా ఫాస్ట్గా పెరుగుతుందన్నమాట. అంటే 3 days బ్యాక్ వచ్చినప్పుడు ఇంత చిన్నగా ఉంది, తర్వాత చూస్తే ఇంత అయింది. ఫాస్ట్ గ్రోత్ కొన్ని సీడ్స్ అలా ఉంటాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనము వాటిని తీసేయకూడదు, అందుకని చెప్పి నేను దీన్ని తీసేయలే. చూడండి ఎట్లా అల్లుకుపోతుందో ఇదంతా కూడా. పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఒక పిందె ఉంది, ఇంకా అక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. బీరలో కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయండి. నేను ఇవి దేశీ ఫార్మర్ మహారాష్ట్ర వైపు నుంచి తెప్పించాను అన్నమాట. వీళ్ళ దగ్గర పొడవుగా కాసే గుత్తిబీర కూడా ఉంది. ఆర్గానిక్ ఫార్మర్ తన దగ్గర తెప్పించుకున్నాను నేను ఇది. ఇందులో బుడంకాయలు వేస్తున్నాను, బుడంకాయ సీడ్స్. ఇవి చాలా సీడ్స్ ఉంటాయి కదండి. వచ్చిన మొక్కలో దాని హెల్దీ గ్రోత్, ఫాస్ట్ గ్రోత్ మనకి అర్థమైపోతుంది. అవి ఉంచుకొని మిగతా అన్నీ తీసేయచ్చు అన్నమాట. అందుకని నేను ఈ దీనికి ఉన్న విత్తనాలన్నీ వేసేస్తున్నాను. బుడం దోస అంటారు కదా, వరిచేలల్లో గట్ల పక్కన బాగా వస్తాయి ఇవి, అదనమాట. బీన్స్ అండి, హైట్ 10 to 15 feet వస్తుంది. బాగా కాస్తాయి అన్నమాట. అలాగే ఇవి తోలు కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. కొంచెం బ్లాక్ అండి. మళ్ళీ రాకపోతే పెట్టుకోవచ్చు. ఈ గ్రో బ్యాగ్కి మనకి రెండే సరిపోతాయి, ఎందుకంటే తీగ పెద్దదిగా వస్తుంది కదా, బలం సరిపోవాలి అంటే రెండు చాలు. ఇవి కాకర విత్తనాలండి. ఇది 100 రూపీస్ టబ్. ఇందులో 4 పెట్టుకున్నాను. సో ఇవ్వండి ఈరోజు నేను నాటుకున్నటువంటి విత్తనాలు. మరి మీరు ఏమేమి విత్తనాలు నాటుకున్నారు, ఎంతవరకు వచ్చింది మీ యొక్క గార్డెన్ అప్డేట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.